చాలా ఫ్రెండ్స్తో నేను ఆదిత్యపురానికి బయలుదేరా. స్లో మోషన్లో నేను నడుస్తుంటే ఉంటదిరా. మనం ఎక్కాల్సిన ట్రైన్ కరెక్ట్ టైంకి ఎక్కకపోతే ఓ జీవితకాలం మిస్ అయిందంటారు కదరా. అంటారు కానీ మనం ఎక్కేం కదా, మనకెందుకు. అలాగే మనం దిగాల్సిన ట్రైన్ కరెక్ట్ టైంకి దిగకపోతే జీవితమే మిస్ అయిపోతుందిరా. అయితే అమ్మాయి కనిపించిందా? మామూలుగా కనిపించలేదురా, తను కనబడగానే ప్రపంచమే స్తంభించిందిరా. నా జ్ఞాపకాలతో మీరు మిగతా జర్నీని జాగ్రత్తగా ఫినిష్ చేసేయండి రా. సౌందర్య లహరి స్వప్న సుంద అలా సైలెంట్ అయిపోయారు, ఏం చేశారు? నేనెవరో కొంచెం డీటెయిల్డ్గా చెప్పాను. ఓహో, రాజా రామచంద్ర నాయుడు గారి దగ్గర పనిచేస్తున్నానని చెప్పారా? అదేనండి అదే. ఓకే.